Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సమ్మిట్ సాక్షిగా విశాఖ రాజధానికి కేంద్ర మంత్రుల ఆమోదముద్ర. ఏపీలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులని అమల్లోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హైకోర్టులో ప్రతికూల తీర్పు వచ్చినా సుప్రీంకోర్టులో తీర్పు ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తోంది. ఈ తరుణంలో కొత్త రాజధాని వైజాగ్లో పెట్టుబడుల సదస్సు నిర్వహించడం ద్వారా అందరి ఆమోదముద్ర వేయాలని భావించింది. అందుకు తగినట్లుగానే కేంద్ర మంత్రులు కూడా హాజరై విశాఖే రాజధాని అనే వాదనకు మద్దతు పలికారు. విశాఖలో 2 రోజుల పాటు వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా తరలివచ్చారు. ఏపీ సర్కార్ ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, సర్బానంద్ సోనోవాల్తో పాటు పలువురు తరలివచ్చారు. ఏపీ కొత్త రాజధానిగా విశాఖను పరిచయం చేస్తూ సీఎం జగన్ వీరందరినీ ఆహ్వానించారు. పెట్టుబడుల సదస్సులోనూ ఏపీకి కాబోయే రాజధాని విశాఖేనని, తాను త్వరలో ఇక్కడికి వచ్చేస్తానని వారి ముందే పారిశ్రామికవేత్తలకు చెప్పేశారు. దీంతో కేంద్ర మంత్రులు కూడా తమ ప్రసంగాల్లో, వ్యాఖ్యల్లో విశాఖే రాజధానిగా ప్రస్తావించారు. ఏపీ రాజధానిగా అమరావతినే ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినా సుప్రీంకోర్టును ఆశ్రయించి 3 రాజధానుల కోసం పోరాటం చేస్తున్న సీఎం జగన్ ఇప్పుడు విశాఖ సదస్సు ద్వారా రాజధానిపై క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికలపై అంచనాలు, ఇలా ఎటు చూసినా రాజధాని గురించి ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనను నిజం చేసేలాగే కనిపిస్తున్నాయి. ఎటొచ్చి సుప్రీంకోర్టు తీర్పుపైనే ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో జగన్ చేస్తున్న విశాఖ రాజధాని వాదనకు పెట్టుబడిదారులతో పాటు కేంద్ర మంత్రులు కూడా మద్దతు పలికారు. విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు ద్వారా భవిష్యత్ రాజధాని ఇదేనంటూ పదే పదే సీఎం జగన్తో పాటు పలువురు మంత్రులు, దౌత్యవేత్తలు, పెట్టుబడిదారులు కేంద్ర మంత్రులతో చెప్పేస్తున్నారు. దీంతో వారు కూడా ఈ వాదనకు మద్దతుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. విశాఖను రాజధానిగా గుర్తించడం వల్లే వారంతా ఇక్కడికి తరలివచ్చారు. అంతేకాదు, తమ పెట్టుబడి వ్యూహాల్లోనూ విశాఖకు ఇచ్చిన ప్రాధాన్యం గమనిస్తే వ్యాపారవేత్తల ధోరణి అర్థమవుతోంది. దీనికి కీలక కారణం ఏపీ సర్కార్ నిర్వహిస్తున్న సదస్సులో కేంద్ర మంత్రులు పాల్గొనడమే. తద్వారా కేంద్ర మంత్రులు తమ హాజరుతో విశాఖ రాజధానిపై పారిశ్రామికవేత్తలకు కూడా నమ్మకం కలిగించినట్లు తెలుస్తోంది.